సో బేసికల్లీ చాలామంది నన్ను అన్న వీసా ఇంటర్వ్యూకి డ్రెస్ కోడ్ ఎట్లా మేనేజ్ చేయొచ్చు, అసలు ఎట్లా వెళ్తే బెటర్, ఇట్లా అని సపరేట్గా ఏమైనా ఉందా లేదంటే ఇదైతే కొంచెం బెటర్ నీ ఫీలింగ్ ఏంటో చెప్పని చెప్పి చాలామంది ఇన్స్టాలో డిఎం అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియోలో గర్ల్స్ అండ్ బాయ్స్కి ఏది డ్రెస్ వేసుకుంటే కొంచెం బెటరు అండ్ ఏది అవాయిడ్ చేయడం కొంచెం బెస్ట్ అండ్ బాయ్స్కి కూడా సేమ్ ఏదైతే బెస్ట్ అండ్ కొంచెం ఏది అవాయిడ్ చేస్తే కొంచెం బెటర్ అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసేసేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. సో ఈరోజు వీడియోలో మనం వీసా ఇంటర్వ్యూ డ్రెస్ కోడ్, సో ఏది వేసుకుంటే వీసా ఇంటర్వ్యూకి బెటర్ అని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీలేజ్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, సో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మీరు కానీ నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోయింటే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్ప్లే చేస్తాను, మీరు అక్కడ ఫాలో అవ్వండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో బేసికల్లీ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇట్లానే వెళ్ళాలి అని చెప్పేసి ఒక రూల్ అంటూ ఏమీ లేదన్నమాట. అలా అని చెప్పేసి ఏది పడితే అది తీసుకెళ్ళినా కానీ గుడ్ ఇంప్రెషన్ ఉండదు కాబట్టి వీసా ఆఫీసర్కి ఎట్లాంటి డ్రెస్ కోడ్స్ అయితే బెటర్ అనేది డిస్కస్ చేద్దాం. సో చాలామంది అయితే మెసేజెస్ పెట్టారనమాట, ఈ డ్రెస్ ఇట్లా వేసుకెళ్ళొచ్చా, ఇట్లా హెయిర్ కటింగ్ ఈ స్టైల్ హెయిర్ కటింగ్ చేసుకెళ్ళొచ్చా, నేను వుడ్లాండ్ చెప్పులు వేసుకెళ్ళొచ్చా. సో వీటన్నిటికీ మీకు ఒక ఫస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. వీసా ఇంటర్వ్యూ ఆఫీసర్కి మీరు కనపడేది కరెక్ట్గా ఇక్కడ వరకు, కరెక్ట్గా ఈ ఫ్రేమ్ వరకే మీరు కనపడతారనమాట. ఇవి ఎట్లా జరుగుతాయి అంటే వీసా ఇంటర్వ్యూస్ మీకేమి ఆఫీస్ ఇంటర్వ్యూలు జరిగినట్టు ఒక క్యాబిన్ మీకు ఇచ్చి ఒక టేబుల్ వేసి మీరు కూర్చొని వాళ్ళు కూర్చొని అట్లా ఏం జరగదు. మీరు జస్ట్ బ్యాంక్స్లో, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదో ఒక బ్యాంకులో డిపాజిట్ ఉంటుంది కదా, ఒక చిన్న గ్లాస్ పెట్టి చిన్న హోల్ ఉండి అటువైపు అతను కూర్చొని ఉంటాడు, మనం నుంచొని ఉంటే ఇక్కడ వరకే కనిపిస్తాం అటువైపు వాళ్ళకి. సేమ్ అట్లా బ్యాంకుల్లో ఎట్లయితే జరుగుతుందో ఆ డిపాజిట్ ప్రాసెస్ అంతే జరుగుతుంది అనమాట. వీసా ఇంటర్వ్యూ కూడా అటువైపు అతను కూర్చొని ఉంటాడు వీసా ఆఫీసరు, మనం అవతల వైపు ఇక్కడ దాకే కనిపిస్తాం, కింద ఏమీ కనిపించదు. అట్లా అని చెప్పేసి వీసా ఇంటర్వ్యూకి ఇట్లా వెళ్ళకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూ షుడ్ బి మోర్ కంఫర్టబుల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మిమ్మల్ని మీరు మీకు కంఫర్ట్ ఫీల్ అవ్వాలి మీరు. అట్లా కాకుండా మీకు ఇప్పుడు సూట్ వేసుకోవడం అలవాటు లేదు, బట్ ఇప్పుడు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, చాలామంది సూట్లు వేసుకొస్తారు, అట్లా కనపడతారు, మనం కూడా కొనుక్కొని వేసుకెళ్దాం. ఇప్పుడు మీకు అలవాటు లేని మీరు చేస్తే మీరు ఫస్ట్ టైమే, అంటే మీకు అంత కంఫర్ట్ ఉండకపోవచ్చు, అంత కాన్ఫిడెన్స్ రాకపోవచ్చు. ఆర్ ఎల్స్ అదే ఇప్పుడు మీరు డైలీ వేసుకునే క్యాజువల్ వేర్లో కూడా కరెక్ట్గా మంచిగా సెమీ ఫార్మల్ టైప్లో కూడా వేసుకెళ్ళచ్చు. సో ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కాబట్టి ఫస్ట్ గర్ల్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత బాయ్స్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ గర్ల్స్ చూసుకుంటే మనం బిజినెస్ ఫార్మల్స్ అంటే కొంచెం బిజినెస్ టైప్ ఆఫీస్ టైప్ ఇప్పుడు ఇట్లా నేను ఇంకా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ టైప్ ఆఫ్ ఫార్మల్స్ అనేవి వేసుకెళ్ళచ్చు అనమాట. చాలా వరకు ఒక 50% ఇట్లా వేసుకొస్తారు చాలామంది. ఇట్లా నాకు అలవాటు లేదు, ఇట్లా అంత కంఫర్ట్ ఉండదు నాకు అనిపిస్తే ప్రాబ్లం ఏం లేదు. నార్మల్ ఇప్పుడు మీరు ఎథ్నిక్ నార్మల్ కొంచెం ఎథ్నిక్ వేర్ కూడా వేసుకెళ్ళచ్చు అనమాట. సింపుల్ ఎథ్నిక్ వేర్ ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి. సో ఈ టైప్ ఆఫ్ సింపుల్ ఎథ్నిక్ వేర్ వేసుకెళ్ళచ్చు. అట్లా అని చెప్పేసి ఎథ్నిక్ అన్నా అని చెప్పేసి మరీ టూ మచ్ ఎథ్నిక్ ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇట్లా ఈ టూ మచ్ ఎథ్నిక్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి. సో ఇట్లా కాకుండా ఆర్ఎల్స్ బిజినెస్ క్యాజువల్స్లోనే కొంచెం ప్యాంటు షర్ట్ వేసే అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఇదిగో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ టైప్ ఆఫ్ సింపుల్ క్యాజువల్ బిజినెస్ వేర్ అనేది వేసుకెళ్ళచ్చు, ఇబ్బంది ఉండదు. సో గర్ల్స్ ఏం అవాయిడ్ చేయాలంటే కొంచెం అండర్ డ్రెస్ ఉండకూడదు అనమాట. అంటే ఐ మీన్ లైక్ అండర్ డ్రెస్ అంటే మరీ టూ మచ్గా సూట్, అంటే నేను ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ కోడ్ మొత్తాన్ని ఎట్లా కేటగరైజ్ చేస్తానంటే ఓవర్ డ్రెస్డ్, నార్మల్ మీడియం వే డ్రెస్సింగ్ అండ్ అండర్ డ్రెస్డ్. అండర్ డ్రెస్డ్ అంటే కొంచెం చిన్న చిన్న బట్టలు వేసుకెళ్ళటం, ఆర్ ఎల్స్ కొంచెం స్కిన్నీ టైప్ ఆఫ్ బట్టలు వేసుకెళ్ళటం, అవి అవాయిడ్ చేయండి. ఓవర్ డ్రెస్డ్ అంటే మరీ సూటు బూట్లు వేసుకొని మీకు కంఫర్ట్ లేని వేసుకెళ్ళటం, అవి కూడా అవాయిడ్ చేయండి. సో నేను ఇప్పుడు అండర్ డ్రెస్డ్ అంటే ఇప్పుడు ఈ టైప్ కొంచెం ఫ్రాక్స్ టైప్లో ఇట్లాంటి డ్రెస్సెస్ వరకు గర్ల్స్ అయితే అవాయిడ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా బాయ్స్ విషయానికి వచ్చేస్తే, సో బాయ్స్కి ఏంటంటే ఇప్పుడు టీషర్ట్ అనేది కూడా వేసుకెళ్ళచ్చు, బట్ టీషర్ట్ ఎట్లాంటి టైప్లో ఉండాలి, మీకు నార్మల్గా ప్లెయిన్ టీషర్ట్స్ కానీ పోలో టీషర్ట్స్ కానీ ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఈ టైప్ ఆఫ్ ఇట్లా ఈ పోలో టీషర్ట్స్, నార్మల్ జీన్స్ ప్యాంట్ ఇట్లా వేసుకెళ్ళచ్చు, ఆర్ ఎల్స్ ప్లెయిన్ బ్లాక్ టీషర్ట్స్,
తీసుకోవచ్చు, ప్లెయిన్ బ్లాక్ టీ షర్ట్ వేసుకెళ్ళచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బాయ్స్ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే టాన్ జీన్స్, ఇక్కడ కింద చూస్తున్నారు కదా, సో ఈ టైప్ ఆఫ్ టాన్ జీన్స్ కానివ్వండి, జిగేల్ జిగేల్ పోల చొక్కాలు, ఇట్లాంటి షర్ట్స్ ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇలాంటి షర్ట్స్ అనేవి బాయ్స్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి మొదటిసారి మీరు వాళ్ళకి అట్లా జిగేల్ జిగేల్ టీ షర్ట్లో అనపడిన అంటే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. సో ఇట్లాంటివి మీరు అవాయిడ్ చేయండి. అండ్ మోస్ట్లీ 90% ఆఫ్ ద బాయ్స్ మొత్తం అందరూ క్యాజువల్లోనే వస్తారనమాట. సో ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి, 99% నేను చూసిన వాళ్ళైతే ఇదే డ్రెస్ కోడ్, వైట్ షర్ట్, ఇదే కలర్ ప్యాంటు, ఒక షూస్ కానీ నార్మల్ చెప్పులు కానీ అట్లా బెల్ట్ పెట్టుకొని వస్తున్నారు. అండ్ బాయ్స్కి ఇంకోటి ఏంటంటే టక్ చేసుకోవాలా కంపల్సరీ, టక్ చేసుకోవాల్సిన అవసరం లేదా అంటే టక్ చేసుకోవడం అనేది కంపల్సరీ అయితే కాదు, మీరు కంఫర్టబుల్ కాదు నాకు టక్ వద్దు అనుకుంటే నార్మల్గా టక్ ఏం చేసుకోకుండా నార్మల్ షర్ట్ ప్యాంట్ వేసుకొని ఫార్మల్ టైప్లోనే వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లమే ఉండదు. అండ్ షర్ట్ కూడా వైట్ కలర్ వేసుకోవాలా బ్లాక్ కలర్ వేసుకోకూడదు ఇట్లా ఏమి ఉండదు, మీకు ఏదైతే కంఫర్టబుల్లో మీరు ఏదైతే నీట్గా కొంచెం కనపడుతున్నారో అద్దంలో చూసుకోగానే అబ్బాయి ఏమున్నారో అని నువ్వే అనుకుంటే అది వేసుకెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ బీయింగ్ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ లుకింగ్ కంఫర్టబుల్ అనమాట. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ డ్రెస్ అనేది వేసుకెళ్ళచ్చు. అండ్ బాయ్స్ అవాయిడ్ చేయాల్సింది ఇంకోటి ఏంటంటే షార్ట్స్, ఇట్లా ఈ షార్ట్ అంటే దాదాపు ఎవరు వేసుకెళ్ళరు బట్ కొంతమంది ఎవరైనా అట్లా ఏమైనా ఐడియాలో ఉంటే కనుక సో ఇట్లాంటి షార్ట్ టైప్ ఆఫ్ షార్ట్స్ వేసుకోవటం కానీ అట్లా అవాయిడ్ చేయండి. అండ్ కొంతమంది అయితే నేను చూసిన వాళ్ళలో ఒక 5 to 10 members దాకా చూశాను నేను ఇట్లా సూట్స్ కూడా వేసుకొస్తారు. సో ఇది కూడా ప్రాబ్లం ఏం లేదు, యూ కెన్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ యూ కెన్ వేర్. సో ఏ కలర్ అయినా మీకు ఇందులో కూడా కలర్ అనేది మెయిన్, మీరు వైటే వేసుకెళ్ళాలి అట్లని ఏమి ఉండదండి, మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో అదే వేసుకెళ్ళండి. అండ్ మోస్ట్లీ నార్మల్గా షర్టు ప్యాంటు అండ్ ఇంకొంచెం నీట్గా బిజినెస్ క్యాజువల్స్ లాగా కనపడాలి లేదా ఇంకొంచెం నీట్గా కనపడాలంటే ఇట్లా ఒక లోపల ఒక షర్ట్ వేసి బయట ఇట్లా ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి, బయట మీకు మంచిగా ఒక స్వెట్ షర్ట్ టైప్లో వేసుకోండి, బట్ సమ్మర్ సీజన్ కాబట్టి వాసిపోయితే తడిచిపోతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బాయ్స్ అండ్ గర్ల్స్కి కలిపి ఒకటి ఏంటంటే మీరు వేసుకునే డ్రెస్సు ఇప్పుడు మీకు స్వెట్ వచ్చినా మీకు బయటకి కనపడకూడదు. సో అట్లాంటి లేయర్డ్ ఇప్పుడు అంటే ఇప్పుడు కార్గో షర్ట్స్ ఉన్నాయండి, కొంచెం మీకు క్లాత్ కొంచెం థిక్ ఉంటుంది బట్ మీకు లోపల చెమట పట్టిన అది బయటకు మీకు అంటినా కనపడదు. ఆరెల్స్ కొన్ని మీకు లైట్ కలర్ షర్ట్స్లో మీకు ఇప్పుడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకెళ్లారు, మీకు స్వెట్ వస్తే ఆ ఎల్లో కలర్ షర్ట్ మొత్తం తడిచిపోయినట్టు కనపడుతుంది. సో అసలు వీసా ఇంటర్వ్యూ కనపడేదే మనకి పై వరకు, సో ఆ పైన కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి అట్లాంటి షర్ట్స్ అనేది అవాయిడ్ చేయండి. ఇప్పుడు స్వెట్ వచ్చినా కానీ బయటకి కనపడని షర్ట్స్ కానీ కొంచెం డార్కర్ కలర్ షర్ట్స్ అనేది ప్రిఫర్ చేయండి, ఎందుకంటే సమ్మర్ సీజన్ ఖచ్చితంగా స్వెట్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరూ ఒక హ్యాండ్ కర్చీఫ్ క్యారీ చేయండి. ఇప్పుడు యాక్సెసరీస్ విషయానికి వచ్చేస్తే మీరు మరీ గర్ల్స్ అయితే మరీ అన్ని చైన్లు అలాన్ని వేసుకెళ్ళే పని లేదు, జస్ట్ సింపుల్గా ఒకటి రెండు ఏమైనా వేసుకెళ్ళినా పర్వాలేదు, జ్యువెలరీ ఉన్నా కొంచెం ఏమి ఇబ్బంది లేదు. అండ్ బాయ్స్ అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కామన్గా ఒక వాచ్, అండ్ ఇంకా శాండిల్స్ విషయానికి వచ్చేస్తే నేను చెప్పా కదా అసలు కిందది అసలు ఎవరికి కనపడదు కింద పార్ట్ మొత్తం అలా. సో షూస్ వేసుకెళ్ళచ్చు, శాండిల్స్ వేసుకెళ్ళచ్చు, ఎట్లాంటి టైప్ ఆఫ్ చెప్పులైనా వేసుకెళ్ళచ్చు, స్లైడ్స్ కూడా వేసుకెళ్ళచ్చు, ఇబ్బంది లేదు. చాలామంది అయితే వేసుకో నేను చూశాను చాలామంది వేసుకెళ్ళటం, నేనైతే నార్మల్ క్రాక్స్ వేసుకెళ్ళాను, సో క్రాక్స్ కూడా వేసుకెళ్ళచ్చు. అండ్ కొంతమంది అన్న హెయిర్ కట్ ఇట్లా చేయించుకోవాలా అట్లా స్టైల్ హెయిర్ కటింగ్ చేయించుకో అంటే అసలు అంత సిల్లీ క్వశ్చన్స్ అంటే అవి, అన్న స్టైల్ హెయిర్ కటింగ్ చేసుకెళ్ళచ్చా అని ఒకళ్ళు అడిగారు, అన్న వుడ్లాండ్ షూస్ వేసుకెళ్ళచ్చా అని చెప్పి ఒకళ్ళు అడిగారు. భయ్యా నీ దగ్గర ఏది ఉంటే అది వేసుకెళ్ళి భయ్యా, కానీ నీట్గా కనపడాలి, నువ్వు కంఫర్టబుల్గా ఉండాలి నువ్వు వేసుకున్న దాంట్లో. స్టైల్ కటింగ్ అంటే నువ్వు ఇట్లా స్పైక్స్ లేపి ఇట్లా తీసుకెళ్తే అంత బాగోదు కాబట్టి కొంచెం నీట్గా హెయిర్ కట్ ప్రిఫర్ చేయండి. అండ్ బియర్డ్ వచ్చేసి మరీ క్లీన్ షేవ్ ఏమి అవసరం లేదు, జస్ట్ ఒక 1 or 2 points పెట్టి కొంచెం ట్రిమ్మింగ్ అయితే చేయించుకోండి, మరీ హెవీ బియర్డ్ లేకుండా కొంచెం ట్రిమ్ చేయించుకోండి. అదేదో సినిమాలో చెప్పినట్టు వాడెవడో ఇంటర్వ్యూకి వెళ్తుంటే నాకు నువ్వు నీకు ఈ గడ్డం లేకపోతేనే జాబ్ వస్తుంది అంటే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళ, మాకు ఇవన్నీ రియల్ లైఫ్లో కుదరవు. కొంచెం నీట్గా కొంచెం ట్రిమ్మింగ్ చేసుకొని, మరీ టూ మచ్ ట్రిమ్మింగ్ చేసినా కానీ ఫేస్ అనేది కొంచెం లుక్ బాగోదు కాబట్టి లైట్గా ఒక 10 days ముందే కొంచెం లైట్ ట్రిమ్మింగ్ చేయించుకున్నారంటే మళ్ళీ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేసరికల్లా కొంచెం నీట్గా గ్రూమ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇదనమాట బేసిక్గా ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను మీకు. సో ఇందులో కూడా మళ్ళీ మీకు డౌట్స్ అనేవి వస్తాయి, నా దగ్గర ఇది ఉంది అది ఉందని చెప్పేసి, బేసికల్గా సింపుల్గా నీట్గా కంఫర్టబుల్గా కాన్ఫిడెంట్గా ఉండటం మనకి కావాలి. అట్లా అని అండర్ డ్రెస్డ్ ఉండకూడదు, టూ మచ్ ఓవర్ డ్రెస్డ్ కూడా ఉండకూడదు, మీరు కంఫర్టబుల్ మేనర్లో ఏది వేసుకున్నా ఓకే ఇబ్బంది ఏం లేదు. సో అదనమాట ఈ వీడియోకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆలోచిస్తున్నారా ఏ బట్టలు వేసుకెళ్ళాలని వాళ్ళకి తొందరగా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఛానల్కి కనుక కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.